వారు మొత్తం సారాంశం ఏంది, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడిన సారాంశం ఏంటంటే, వాళ్ళు నడిపించినంత మంచిగా సభ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ నడుస్తలేదు అని వారి సారాంశం. అయితే నేను కూడా చూసి, నేను ఇప్పుడు రెండోసారే, నేను వాళ్ళంత సీనియర్ కాదు నేను, కానీ నేను కూడా చూసిన అధ్యక్ష, వాళ్ళు 15 రోజులు నడిపిద్దరు అనుకోండి, రోజు ఒక గంట గంటన్నర గంట ఎక్కువ నడకపోతారు. స్టాప్ వాచ్ పెట్టి చూస్తే గంట గంటన్నర గంట ఎక్కువ నడుస్తారు సభ. నిజాం క్లబ్లో లంచు ఏం సార్, ఇక మేమేమో సార్, మేమేమో సార్, మా ముఖ్యమంత్రి గారు చెప్తారు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని చెప్పినట్టు, మేము పొద్దు మేము రోజుకు మినిమం 6 నుంచి 7 గంటలు ఏది అన్ని తీసేయంగా సార్, ఈ లంచ్ టైంలు ఆ బ్రేక్ టైంలు అన్ని తీసేయంగా క్వాలిటేటివ్ వర్కింగ్ అవర్స్ యావరేజ్ 7 అవర్స్ ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభ నడుస్తున్న సార్. మేము అనవసరంగా ప్రజాధనం వృధా చేయదలుచుకోలేదు. ఈ అసెంబ్లీ సమావేశాల పేరుట 15 రోజులు హైదరాబాద్లో మకాం వేసి నియోజకవర్గాలకు పోకుండా ఇక్కడ మాత్రం రోజు గంట గంటన్నరే పనిచేసేటట్టు మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు సార్? మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవాలనుకుంటే కంప్లీట్గా ఫుల్ డేగా కూర్చోండి, ఎట్ లెంత్, ఇంకా రాత్రి 1 గంట అయినా చర్చించండి. మేము ప్రతిపక్షాలకు సార్, నేను కూడా టైంలన్నీ తీస్తున్నా సార్, మొత్తం మేము ఇచ్చినంత టైం ప్రతిపక్షాలకు మాట్లాడటానికి సార్. పద్దుల మీద సార్, మేము టీవీలలో చూద్దాం అప్పుడు, పద్దులు గిల్టనే సార్, ఎక్కడ చర్చలు జరిగినాయి సార్ పద్దుల అల్లాయంలో? ఎక్కడన్నా పద్దుల మీద చర్చలు జరిగినాయి సార్ అల్లాయంలో? మొత్తం గిల్టనే. మేము పద్దుల మీద సార్ ఓ అంటున్నారు సార్, ఇంతసేపు అయింది బయట పోతే జర్నలిస్టులు అంటున్నారు సార్, ఏందన్నా ఇంతసేపు మీ డిస్కషను, ఎంతసేపు అపోజిషన్లకు టైం ఇస్తారా మీరు? 45 నిమిషాలు తీసుకుంటున్నారు సార్ అపోజిషన్ వాళ్ళు, ఉన్నారు 6 గురు సార్, 6 గురు సభ్యులకు రోజుకు 45 నిమిషాల నుంచి గంట గంటన్నర టైం ఇస్తున్నాం సార్ వాళ్ళకి. ఇంతకంటే మంచిగా క్వాలిటేటివ్ శాసనసభ ఇంతకంటే మంచిగా ఎప్పుడు జరగలేదు సార్. ఒక నిమిషం ఇక్కడ కూర్చొని చెప్పాలనో చెప్పదో నాకు తెలియదు, కానీ లాస్ట్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులంతా వచ్చి సీఎం గారి దగ్గరకు వచ్చి సారిగా హౌస్ చాలు అంటారు కదా మీరు అనంతు సార్, నేనే చెప్తా ఆవిడ కూడా, దయచేసి మీరు ఆ మాట అనకండి సార్, నేను ఇక్కడ నుంచి చెప్తా. లాస్ట్ టైం సార్ ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్ని రోజులను నడిపించుకోండి సభ అంటే చివరికి వాళ్ళే వచ్చి చాలు సారిగా ఇంతకంటే కొద్దు సార్ అన్న సందర్భాలు ఉన్నాయి సార్. అంత మంచిగా ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభ జరుగుతున్న సార్, దయచేసి దీన్ని ఇట్లనే జరగనియండి సార్. సార్ నేను మీకు చేతులు జోడించి మొక్కుతున్నా, దయచేసి ఇట్లనే మంచిగా జరగనిద్దాం సార్, ఇంత క్వాలిటేటివ్ జరగనిద్దాం సార్, మీరు మాట్లాడండి, ఆంపుల్ టైం తీసుకోండి, చర్చించండి. ఇంతకు ముందు తీరా మీరు చేసినట్టు గిల్టన్లు మేము చెయ్యం సార్, పద్దులు చర్చ చేసే పాస్ చేసుకుంటున్నాం సార్, మిమ్మల్ని ఒప్పించి మెప్పించే పాస్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ అధ్యక్ష లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పింది నేను సంపూర్ణంగా విన్నాను అధ్యక్ష. నిజమే, అప్పుడు అంటే 2009 నుంచి 2014 మధ్యలో నేను అక్కడ కూర్చునే, మీరు కూర్చున్న స్థానంలో నేను కూడా కూర్చొని సభ నడుపుతూ ఉండేవాళ్ళం అధ్యక్ష. సీరియస్గా రాష్ట్ర ప్రజల సమస్యలపైన ఆ సబ్జెక్ట్ అనేక విషయాలపైన అజెండా పెట్టుకుని కూర్చుంటే ఎప్పుడు సభ స్టార్ట్ అయినా సభ గంట కొట్టో ఆల్సిన అధ్యక్ష. ఇప్పుడు ఆడ కూర్చున్నారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఎప్పటిదాకా ఇక్కడ కూర్చొని ఉన్నారు వారు, ఇక అసలు ఏం లేదు, ఆడ గంట కొట్టే ఆలస్యం. ఆడ నుంచి ఆడ దూకితే ఈ బల్ల మీదకి వచ్చేవాళ్ళు, ఈ బల్ల మీద చూస్తే ఆ బల్ల, ఆ బల్ల మీద చూస్తే ఆ మైకి పట్టుకునేవాళ్ళు. ఇంకా హౌజ్ ఎక్కడ నడిచేది అధ్యక్ష? అసలు హౌజ్ నడిచేది అధ్యక్ష. కానీ అంత దూకినా కానీ అంత దూకి చివరికి ఆ మైక్ గుంజితే కూడా మేము సస్పెండ్ చేయలేదు అధ్యక్ష, బయట పంపించలేదు అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, నేను చెప్పనండి సార్, చెప్పనండి సార్. అంత దూకితే కూడా మేము ఆలోచన చేసి ఎస్ సభ నడపాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్ళాము అధ్యక్ష. ఎప్పుడైనా సభ నడిచేది ఎప్పుడు కూడా సభలో అర్థవంతంగా చర్చ జరగాలన్నా సభ నడవాలన్నా ప్రతిపక్షాలు మీకు సహకరిస్తేనే సభ నడుస్తుంది. సో మేము ఎప్పుడు ఈ సభ నడుస్తుంది, సభలో చర్చ నడుస్తుంది అంటే దానికి కారణం మేమే కానీ మీరు కాదు, మేమే. ఎందుకంటే దీని మీద చర్చ జరగాలని ఎస్ మేము కూడా మీలానే దూకి ఆడదాకు పోయే ఉన్నాం అనుకో, సభ ఏది ఉండదు, మీరు చెప్పినట్టు గిలిట్ అనేది చేసాం.
సార్ సార్ వారు 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 అప్పుడు చెప్పింది 2009 నుంచి 2014 మట్టుకు సార్ వారు అప్పుడు చెప్పిన సమయం ఏందంటే తెలంగాణ రాష్ట్రం కోసం మా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మేము శాసనసభ్యులకు ఎన్నికైందే మా పార్టీ వాళ్ళు అప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవటానికి సార్ అంతకంటే ఎక్కువ ఏమీ లేదు సార్ కాబట్టి ఈ బల్ల దుంకిర్రు ఆ బల్ల దుంకిర్రు ఆ దుంక బట్టికే తెలంగాణ వచ్చింది సార్ వాళ్ళు ఇచ్చిర్రు సార్ లేకపోతే వాళ్ళు ఏమో ఇవ్వకపోదురు సార్ ఈ బల్లలు దుంకే కార్యక్రమం మా శాసనసభ్యులు చేయకపోతే వాళ్ళు ఎప్పటికీ తెలంగాణ ఇవ్వకపోయారు సార్ నంబర్ వన్ సార్ నంబర్ టూ నేను బట్టి గారిని మీ ద్వారా కోరుతున్నా ఒకసారి ఆలోచించమని కోరుతున్నా గుండె మీద చేయేసుకొని ఆలోచించమని కోరుతున్నా ఈ శాసనసభలో 2009 కంటే మొదలు కూడా మాట్లాడుతున్నా సార్ 2009 కంటే 2004 నుంచి 2009 2004 నుంచి 2009లో కంటే కూడా ప్రతిపక్ష శాసనసభ్యులకు ఎక్కువ టైము ఇప్పుడు లభిస్తున్నదా లేదా నంబర్ ప్రకారం చూసుకోండి సార్ ఈ ఆరుగురికి ఎంత టైం లభిస్తున్నది అప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంత టైం లభించింది నేను లెక్కలతో పాటు నేను చూపిస్తా సార్ నేను చూపిస్తా సార్ ఎందుకు సార్ మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడతారు ఇప్పుడే మా కేటీఆర్ గారు చెప్పారు ప్రతిపక్షం అంటే విమర్శించడం వద్దు సార్ చాలా బాగా జరుగుతుంది మీ సహకారంతో జరుగుతున్నది సార్ వి అడ్మిట్ ఇట్ మీ సహకారంతో జరుగుతున్నది మంచిగా జరగనిద్దాం ఇట్లనే ఎందుకు సార్ మనం హాయిగా చర్చ చేద్దాం ప్రజల సమస్యల కోసం చర్చలు చేద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బంగారు తెలంగాణగా ముందుకు తీసుకుపోదాం దీన్ని అర్థవంతంగా చర్చ చేసుకుందాం సార్ క్వాలిటేటివ్గా మంచిగా సభ నడిపించుకుందాం సార్ థ్యాంక్ యూ.